మేడిపల్లి మండల కేంద్రంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని 14వ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆది శ్రీనన్న వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు హాజరైనారు. శ్రీనన్న మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ప్రారంభించే వరకు నిరసన కార్యక్రమాలు రెండు మండలాల రైతుల సంక్షేమం కొరకు కొనసాగుతాయని, అలాగే నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహంకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, పసునూరి సర్పంచ్ లచ్చ నాయక్, ఎండి అజీం బ్లాక్, కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి దేవారెడ్డి, కిసాన్ సెల్ నాయకులు పులి శిరీష, హరిప్రసాద్, ఎంపీటీసీ గోపి, ధనంజయరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దాసరి శంకర్, ఆర్ఎక్స్ ఎంపీటీసీ నల్ల భూమారెడ్డి, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి దామోదర్ గంగారెడ్డి, లక్ష్మీ నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 17 మాసాల క్రితం నుంచి ప్రతి నెల 22వ తారీఖున వారు శంకుస్థాపన చేసిన తేదీ నుంచి 2 సంవత్సరాల సమయం ఇచ్చి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ కుడి ఎడమ కాలువల పనులు మొదలుపెట్టండి, రైతాంగానికి 45 ఏళ్లకు సాగు నిర్మించడానికి మీరు ఏది హామీ ఇచ్చారో నిలుపుకోమని చెప్తే ఆ శిలాఫలకం దగ్గర నిరసన వ్యక్తం చేసినాం. తెలుగు కలిగట స్వరం ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పంచాయతీ వల్ల కుడలేకపోతుంది, ఆలస్యం జరుగుతుంది. దీన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పుకోవడం జరిగింది. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రం ఉన్నటువంటి వరి ధాన్యాన్ని, ఆయా గ్రామాల్లో రోడ్డు వెంట ఉన్నటువంటి కళ్ళాళ్ళు ఉన్నటువంటి వరి పంటను వేగవంతంగా కొనుగోలు చేయాలని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ పంచాయతీని పక్కన పెట్టండి, ఈరోజు ధర్నాల నాటకాన్ని, ధర్నాల డ్రామాని ఆపండి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు మీకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి, కేంద్రంలో బీజేపీ పార్టీకి ప్రభుత్వం అవకాశం ప్రజలు ఎందుకు ఇచ్చిండ్రు? ప్రజా సంక్షేమానికి కావింపజేయడానికి, ప్రజా సమస్యలను పరిష్కారం చేయడానికోసం. అలాంటిది ఈరోజు ప్రజలు, రైతాంగం, దేశవ్యాప్తంగా ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందని చెప్పంటున్నా. సాగు చట్టాలను ఈరోజు రద్దు చేసుకుంది, కేవలం ఇది రైతులపై